రౌడీ పార్టీ అని చెప్పి మరి బీజేపీ మనమేమో అల్మన్ అడిగాం మనం ఒప్పుకోవట్లేదని చెప్పి మా జాకా గారు చెప్పారు బట్ వారేమో రౌడీ పార్టీతో పొత్తు లేదు చలి అనిపిస్తాం రౌడీ పార్టీ అన్నది బాధగానే ఉంది ఒకరిద్దరు రౌడీలు ఉంటే ఉండొచ్చు ఎక్కడో దగ్గర కానీ ఈ రకంగా పార్టీనే రౌడీలు అంటాం మరి కొంచెం అన్యాయం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీతో పొత్తుపై బీజేపీ సంచలన ప్రకటన చేసింది తాము రౌడీల పార్టీ వైసీపీతో ఎలాంటి పొత్తుకు ప్రయత్నించలేదని పేర్కొంది ప్రతిపక్ష టీడీపీ జగన్ సర్కారుపై ఎలాంటి పోరాటాలు చేయకపోయినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తాము గత రెండేళ్లుగా అనేక ధర్నాలు చేపట్టినట్టు బీజేపీ తెలిపింది చేశారా అన్ని వైసీపీతో ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేసింది ఈ మేరకు బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బుధవారం ట్వీట్ చేశారు అఫ్కోర్స్ నేను కూడా ఇదే చెప్పా ఎందుకంటే బతిమాలింది మేము వాళ్ళు కాదని బట్ మరి ఎందుకన్నారో అనుకుండా ఉంటే ఈరోజు ఈ రకంగా రౌడీలు అని అనిపించుకునే అవసరం వచ్చుండేది కాదు ఏదైనా అబద్ధం అన్నా అతికినట్టు ఉండాలి తప్ప మరి అంత దారుణంగా ఆడేసి ఇలా రౌడీలు అని చెప్పి తిట్టిన చేసుకుంటాం దురదృష్టం ఇక్కడి నుంచి అయినా సరే మరి వాళ్ళు కూడా చెప్పేశారు కాబట్టి ఈ నిజాన్ని ఇంకా మనం దాని గురించి మా జాకా గారికి మా జాకా గారిని ఇంకెప్పుడు కూడా అలా లూజ్గా మాట్లాడొద్దని పిచ్చి పిచ్చి తిక్క తిక్క లీకులు ఇవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపో మాపో ఆయన కూడా డెఫినెట్గా ఎందుకంటే మరి ఫస్ట్ టైం టీవీలో ఉండిపోటని చెప్పి హృదయ విదారకంగా కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుని మరి వివేకానంద రెడ్డి గారు గొడ్లపోటుని గుండెపోటుగా భావించారు మరి ఎవరెవరు కుట్లేశారో ఎవరెవరు కట్లేశారో ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి మరి సాక్షి విలేకరుని కూడా ప్రశ్నించారట మరి రాబోయే రోజుల్లో మరి విజయసాయి రెడ్డి గారు కూడా మరి ఆయనకి ఎవరు గుండెపోటు అని చెప్పారో చెప్పి మరి ఆయన ద్వారా కూడా ఈ నిజాలు మా నాయకుడు సోదరుడు మా ఈ నాయకుడి పిన తండ్రి గారి మర్డర్ కేసుని తొందరగా విజయసాయి రెడ్డి గారి సహకారంతో ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్యన విజయసాయి రెడ్డి గారు అసలు ఎక్కడైనా సరే చిన్న తప్పు జరిగినా కూడా సహించరాని మనస్తత్వం అని ఇవన్నీ కూడా ఆయన ట్వీట్ల ద్వారా ఆయన హృదయాన్ని చక్కగా ఆవిష్కరిస్తూ ఉంటారు అలాగే సిబిఐ వాళ్ళు అడిగేలోపు రేపు ఒక ట్వీట్లో ఆయనకు ముందుగా గుండుపోటని ఎవరు చెప్పారో అవన్నీ కూడా పెద్దలు ఒక ట్వీట్ ద్వారా తెలియజేస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతాం అన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నాం సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు